2024 ఎన్నికలే టార్గెట్ గా విపక్షాలను ఏకం చేస్తోంది కాంగ్రెస్. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న సోనియా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. 19 పార్టీల నేతలతో వర్చువల్ మీటింగ్ లో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. కార్మికుల హక్కులను నీరుగార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని స్పష్టం చేశాయి. బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. పెట్రోల్, డీజిల్ పై పెంచిన ఎక్సైజ్ డ్యూటీని ఉపసంహరించుకోవాలని, వంట గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించడమే టార్గెట్ గా చర్చ జరిగింది. ఇప్పటికే మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలన్నీ కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేశాయి. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ కలిసి ఆందోళన చేశాయి. అదే ఐక్యమత్యం ఇకపైన కొనసాగాలన్నారు సోనియా. 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ఓ పద్ధతి ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయాలని సోనియా గాంధీ విపక్ష నేతలకు సూచించారు. దేశ ప్రయోజనాల కోసం ఒకతాటిపై నిలవాల్సిన సమయం వచ్చిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దశగా ప్రయత్నాలుండాలని సోనియా పిలుపునిచ్చారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో పోరాటం కొనసాగాలన్నారు సోనియా. బీజేపీకి వ్యతిరేకంగా తాము ఏ పార్టీనైనా కలుపుకుపోతామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్, శరద్ పవార్, తేజస్వి యాదవ్, హేమంత్ సొరెన్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీతారాం యెచూరి వర్చువల్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ, డీఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొనలేదు. అరవింద్ కేజ్రీవాల్, అకాలీదళ్ పార్టీల నేతలకు ఆహ్వానం అందలేదు.